మిస్టర్ ఫోర్త్ మాడ్యూల్ క్విజ్ సమాధానాలు తెలుగులో బోధన అభ్యసన ప్రక్రియలో లింగ లింగభావన సమగ్రపరచడం అనేది అంశం మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకను ప్రెస్ చేయండి ఫోర్త్ క్విజ్ సమాధానాలు ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు ఒక మహిళ యొక్క స్థానం ఇంట్లో ఉండాలి బాలికలు వివాహం కోసం మాత్రమే పాఠశాల కోసం కాదు అమ్మాయిల కంటే అబ్బాయిలే కష్టపడి పనిచేస్తారు బాలురు మరియు బాలికల సమానం బాలురు మరియు బాలికల సమానం అనేది సరైన సమాధానం స్త్రీలు పురుషుల కంటే రాజకీయాల్లో మరియు అధికారంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ వాక్యం నిజమా అవును స్త్రీలు జీవసంబంధంగా బలహీనమైన వారు అవును స్త్రీలు ఇంటి పనులకు సరిగ్గా సరిపోతారు కాదు వారు రాజకీయాల్లో మరియు అధికారంలో పురుషులతో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అవును వారికి మానసిక దృఢత్వము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు కాదు వారు రాజకీయాల్లో మరియు అధికారంలో పురుషులతో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేది సరైన సమాధానం ఈ క్రింది వాటిలో ఏ గుణాలు అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికి సంబంధించినవి భావోద్వేగము స్వతంత్రత దృఢత్వము కష్టపడి పనిచేయడము పైవన్నీ పైవన్నీ అనేది సరైన సమాధానం ఈ క్రింది వాటిలో ఏది స్త్రీ బాలిక ఆరు మహిళ అలా విషయంలో మూస పద్ధతి కాదు స్త్రీలు సన్నగా అందంగా ఉండాలి స్త్రీల నిర్ణయాలు మంచివి కావు స్త్రీలు నాయకత్వ నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు ఏ వృత్తిలోనైనా రాణించగలరు స్త్రీలకు మాత్రమే వాక్చాతుర్యం ఉంటుంది స్త్రీలు నాయకత్వ నైపుణ్యాలు కలిగి ఉంటారు మరియు ఏ వృత్తిలోనే రాణించగలరు అనేది సరైన సమాధానం క్రింది వాటిలో ఏది మగవారి బాలు ఆరు పురుషులు విషయంలో మూస పద్ధతి కాదు మగవారు ఏడవకూడదు మగవారు వంట చేయవచ్చు పిల్లలను పెంచవచ్చు మగవారు మంచి డ్రైవర్లు మగవారు కుటుంబం కోసం సంపాదించే వ్యక్తులు మగవారు వంట చేయవచ్చు పిల్లలను పెంచవచ్చు అనేది సరైన సమాధానం కింది వాటిలో ఏది లింగ మూస పద్ధతిని ప్రతిబింబించదు బంటి మరియు అతని స్నేహితులు సాధారణంగా బొమ్మకారులు తుపాకులతో ఆడుకుంటారు శారద ఎక్కువ సమయము తన వంటగదిలో వంట చేయడానికి గడుపుతుంది శపాలి పర్వతారోహకరాలు కావడానికి శిక్షణ తీసుకుంటోంది సంపాదిస్తున్న వ్యక్తిగా రోహిత్ కుటుంబంలోని అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటాడు శఫాలి పర్వతారహగ్రాలు కావడానికి శిక్షణ తీసుకుంటుందనేది సరైన సమాధానం కింది వాటిలో ఏది లింగ అపోహ కాదు బాలురు ఏతుబద్ధం మరియు బాలికల హయాతుకం బాలికలు ఋతుస్రావ సమయంలో వంటగదిలోకి ప్రవేశించరాదు అబ్బాయిల కోసం మాత్రమే సైన్స్ మరియు టెక్నాలజీలు ఉన్నాయి బాలురు మరియు బాలికల మధ్య తేడా అనేది జీవభేదం మాత్రమే కానీ వారి జ్ఞాన వికాస సామర్థ్యాలకు సంబంధించినది కాదు బాలురు మరియు బాలికల మధ్య తేడా అనేది జీవభేదం మాత్రమే కానీ వారి జ్ఞాన వికాస సామర్థ్యాలకు సంబంధించినది కాదు అనేది సరైన సమాధానం పురుషత్వం మరియు స్త్రీత్వం అనే పదాలు వీటిని సూచిస్తాయి పితృస్వామ్యం జెండర్ సెక్స్ మరియు సెక్సిజం జెండరు అనేది సరైన సమాధానం సెక్స్ మరియు జెండర్ల మధ్య ముఖ్యమైన తేడా ఏమిటి సెక్స్ అనేది జీవ సంబంధమైన వ్యత్యాసం జెండరు సమాజంచే ఏర్పడ వ్యత్యాసం సెక్స్ అనేది సమాజంచే ఏర్పడే వ్యత్యాసం జెండరు జీవ సంబంధమైన వ్యత్యాసం సెక్స్ మరియు జెండర్ల మధ్య తేడాలు ఏమీ లేవు పైవేవి కాదు సెక్స్ అనేది జీవ సంబంధమైన వ్యత్యాసం మరియు జెండర్ సమాజంచే ఏర్పడ్డ వ్యత్యాసం అనేది సరైన సమాధానం క్రింది వాటిలో లింగం అనే మాట గురించి నిజం కానిది లింగం అనేది పురుషులు స్త్రీలు ట్రాన్స్జెండర్ల మధ్య సామాజికంగా నిర్మించిన వ్యత్యాసం లింగం అనేది పురుషులు స్త్రీలు ట్రాన్స్జెండర్ల మధ్య జీవ వ్యత్యాసాన్ని సూచిస్తుంది లింగ సంబంధాలు కాలక్రమేణా మరియు భిన్నమైన ప్రజల సమూహాల మధ్య మారుతూ ఉంటాయి పైవేవి కాదు లింగం అనేది పురుషులు స్త్రీలు ట్రాన్స్ జెండర్ల మధ్య జీవ వ్యత్యాసాన్ని సూచిస్తుంది అనేది సరైన సమాధానం మనకి ఇచ్చిన క్వశ్చన్ల పది ఆన్సర్ చేసిన పది మన స్కోరు పది బై పది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి